हेलो फ्रेंड्स, वेलकम टू मूवी प्लेट इन तेलुगु। ई रोज मन मूवी स्टोरी एंटंटे चर्च लो उंडे नन्स अक्कड ओक चेवुलु विनिपिंचनि माटलु रानि ओक मोगोडिनि पट्टुकोनि वाळ्ळ चर्च कि तीसुकोस्तारु। इंका वाळ्ळु अनुकुंटारु ई मोगोडैतेने करेक्ट, मन बंचिक पल्लि अन्निटिकि पनिकोस्ताडु, इंका एवरिकि कूडा चेप्पडनि चेप्पि अनुकुंटारु। अला वाळ्ळंदरू कूडा अक्कड ओक्कोक्करुगा मोगोडि तोटि बागा एंजाय चेस्तुंटारु, वाडु कूडा फुल् गा एंजाय चेस्तुंटाडु। वाडु असलु मोगोडैना कादा, वाडु एक्कडि नुंचि वच्चाडो तेलुसुकोवालंटे मनं ई मूवी लास्ट वरकु चूडाली। मूवी चाला रोमांटिक इंका चाला इंट्रेस्टिंग गा उंटुंदि, मिस् अवकुंडा लास्ट वरकु चूडंडि। इलांटि मंचि इंट्रेस्टिंग वीडियोस कोसं मन ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి। మన సెకండ్ ఛానల్ కూడా ఫాలో అవండి, మన టెలిగ్రామ్ ఫాలో అవండి, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి। ఇంకా మనం మూవీలోకి ఎంటర్ అయిపోదాం। మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి ఒక చర్చ్ లో ఒక వ్యక్తి పైన పెయింటింగ్ వేస్తూ ఉంటాడు। తన అలా పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఒక వ్యక్తి చెప్తాడు, నీకు పెయింటింగ్ వేసినందుకు డబ్బులు ఎవరు ఇవ్వరని। దీంతో ఆ విషయం గురించి కనుక్కోవడానికి ఆ వ్యక్తి అక్కడ ఉన్న చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్తాడు। కాకపోతే ఆ ఫాదర్ అక్కడ ప్లేగ్ వ్యాధి వల్ల చనిపోయి ఉంటాడు। దీంతో తనకు అర్థమైపోతుంది ఇంకా దీనికి డబ్బులు ఇచ్చేవాడు ఇంకెవడు లేడని చెప్పి, ఆ ఫాదర్ పక్కన చర్చ్ ఫాదర్ యొక్క డ్రెస్ ఉంటుంది। దీంతో ఆ వ్యక్తి ఆ ఫాదర్ యొక్క డ్రెస్ వేసుకుని తను కూడా ఒక చర్చ్ ఫాదర్ లా మారుతాడు, ఎందుకంటే తనకి దీంట్లో బాగా డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పి అనుకుంటాడు। ఆ తర్వాత సీన్ లో మనకి లోరెంజో అనే ఒక వ్యక్తిని చూపెడతారు, తను కొంతమంది దగ్గర నుంచి పారిపోతూ ఉంటాడు, ఎందుకంటే లోరెంజో జెర్మినో అనే ఒక రాజు దగ్గర జూదం ఆడి తను ఓడించేసి ఉంటాడు। దీంతో జెర్మినోకి ఈగో హట్ అయిపోయి లోరెంజో వెనకాల పడుతూ ఉంటాడు, దీంతో లోరెంజో అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు। అలా పారిపోతూ ఉండగా అప్పుడు జెర్మినో వాళ్ళ మనుషులతో ఆర్డర్ పెడతాడు, ఎలాగైనా సరే నాకు లోరెంజో యొక్క శవం తీసుకురా అని చెప్తాడు। మరొక వైపు లోరెంజోకి వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేసి ఇంకా తనకు ఒక గుర్రాన్ని ఇచ్చి అక్కడ నుంచి జంప్ అయిపోమని చెప్తారు। దీంతో లోరెంజో అక్కడ నుంచి గుర్రం ఎక్కి పారిపోతూ ఉంటాడు। ఆ తర్వాత సీన్ లో మనకి ప్రిన్సెస్ పింపిని అని చూపెడతారు, తను దేవుడికి ప్రార్థించుకుంటూ ఉంటుంది, ఎందుకంటే పింపిని వాళ్ళ పేరెంట్స్ రీసెంట్ గానే ప్లేగ్ వ్యాధి వచ్చి చనిపోయి ఉంటారు। దీంతో తను ఒంటరిగా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటుంది। అప్పుడు పింపిని దగ్గరికి జర్మినో వస్తాడు, ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటాడు। అప్పుడు పింపిని అని అడుగుతాడు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు ఒంటరి దానివి ఒంట రానివి అని చెప్పి అడుగుతాడు। దీంతో అప్పుడు పింపిని అంటుంది, నేను రోజు యొక్క రాజుని పెళ్లి చేసుకుంటానని చెప్పి అంటుంది। దీంతో అప్పుడు జర్మినో అంటాడు, మీ డాడీ నా దగ్గర చాలా అప్పులు చేశాడు, ఆ అప్పులన్నిటికీ నేను మీ ఆస్తి మొత్తాన్ని తీసుకొచ్చు, అలా జరగకుండా ఉండాలంటే గనక నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి అంటాడు। కానీ పింపినేకి మాత్రం జర్మినోని పెళ్లి చేసుకోవటం ఇష్టం ఉండదు। ఆ తర్వాత సీన్ లో మన లారెంజో పారిపోతూ ఒక వ్యక్తి ఒక శవాన్ని తీసుకొస్తూ ఉంటే చూస్తాడు। దీంతో అప్పుడు లారెంజో ఆ వ్యక్తిని తినెవరని చెప్పి అడిగేసరికి అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, తను చర్చ్ లో పనిచేసేవాడని, ఇంకా తనకి మాటలు రావు చెవులు వినిపించవని, కాకపోతే తను ప్లేగ్ వ్యాధులు చనిపోయాడని చెప్పి చెప్తాడు। దీంతో అప్పుడు లారెంజో అనుకుంటాడు, ఇక్కడ జర్మినో నుంచి తప్పించుకోవాలంటే మనం ఏదో విధంగా ఈ చనిపోయిన వ్యక్తి ప్లేస్ లో వెళ్ళాలి, అప్పుడే మనం తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకుంటాడు। ఈలోగా అక్కడికి జర్మినో మనుషులు లారెంజోని తడుపుకుంటూ వస్తారు। అది చూసిన లారెంజో అక్కడ నుంచి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఆ చెట్టు పైకి ఎక్కి దాక్కుంటాడు। ఆ తర్వాత వాళ్ళ మనుషులు అక్కడ నుంచి వెళ్ళిపోతారు। అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లారెంజో ఎక్కిన కొమ్మ బలహీనంగా ఉండటంతో తను బై మిస్టేక్ ఒక కొమ్మ విరిగి కింద పడతాడు, ఇంకా తను శ్రోతప్పే పడిపోతాడు। ఆ తర్వాత లారెంజో స్ప్రోలోకి వచ్చేసరికి అక్కడ ఇద్దరు నన్స్ లారెంజోని చూస్తూ బాగా అట్రాక్టివ్ గా ఫీల్ అవుతూ ఇంకా తను అక్కడెక్కడ టచ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే మన లారెంజో గాడు మంచి ఎర్రగా బుర్రగా కత్తిలా ఉంటాడు। దీంతో ఆ నన్స్ మన లారెంజో గాడిని అక్కడెక్కడ టచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు। అప్పుడు మన లారెంజో గాడికి మెలకు వస్తుంది, కానీ తను మెలకులోకి రానట్టుగా యాక్ట్ చేస్తూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు। ఈలోగా అక్కడికి ఇంకొక నన్ను వస్తుంది, ఆ నన్ను తను మోగోడే కదా చోటుడే కదా అని చెప్పి అడుగుతుంది, ఎందుకంటే తనైతేనే మనకు ఆ పనికి పనికొస్తాడని చెప్పి అంటుంది। దీంతో వాళ్ళు అవును అవును అని చెప్తారు। మరొక వైపు ప్రిన్సెస్ పింపిని జర్మినో యొక్క అగడాలు ఎక్కువైపోవడంతో తన నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ చర్చ్ దగ్గరకు వచ్చి పనిచేయడానికి వస్తుంది। దీంతో అక్కడ వాళ్ళందరూ కూడా ప్రిన్సెస్ పింపినని తీసుకొచ్చిన తర్వాత తనకి డ్రెస్ చేంజ్ చేసి తనను కూడా ఆ చర్చిలో పెట్టుకుంటారు। అలా తనకి డ్రెస్ చేంజ్ చేస్తున్నప్పుడు పింపిని కళ్ళు అక్కడ హ్యాండ్సమ్ గా ఉన్న లారెంజో పైన పడుతుంది, ఇంకా తను అడుగుతుంది తను ఎవరని చెప్పి। అప్పుడు వాళ్ళు చెప్తారు తన చెవుటోడు మోగోడని, ఇంకా తను ఈ చర్చిలో పనిచేసే పనివాడు అని చెప్పి చెప్తారు। ఆ తర్వాత సీన్ లో మన లారెంజో గారు తుప్పలు లేదో గడ్డి కోసుకుంటూ ఉంటే అక్కడికి లారెంజో దగ్గరికి ఒక నన్ను వస్తుంది, ఇంకా నన్ను మన లారెంజో గారిని తొందరగా పక్కకు రా అట్రా అట్రా అని చెప్పి చేయబట్టుకుని తుప్పల్లోకి తీసుకెళ్తుంది। అలా తీసుకెళ్లిన తర్వాత మన లారెంజో గారితో పని కానీ చేస్తుంది। ఇదంతా అక్కడ పింపినే చూస్తుంది, ఇంకా పింపినే దాన్ని చాలా చూసి బాధపడుతూ ఇంకా జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే పింపినేకి మొదటి చూపులోనే మన లారెంజో గారు బాగా నచ్చేసి ఉంటాడు। ఆ తర్వాత సీన్ లో మన లారెంజో రూమ్ కి ఇద్దరు నన్స్ వస్తారు, ఇంకా వాళ్ళిద్దరూ కూడా నాకు కావాలి నాకు కావాలంటే మన లారెంజో గారిది సగం సగం పంచుకుని వాళ్ళిద్దరూ కూడా లారెంజో తోటి పని కానిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు। వీడి పని బాగుంది కదా మామ, పింపినే మాత్రం ఎప్పుడు జెలసీగా ఫీల్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే పింపినియా లారెంజోని ఇష్టపడుతూ ఉంటుంది, ఇంకా తను అనుకుంటూ ఉంటుంది లారెంజో తోటి ఎవరు పనికానివ్వకూడదు అని చెప్పి। దీంతో తను లారెంజోని ఎప్పుడు ఫాలో అవుతూ తనతోటి ఎవరు పనిగానివ్వకుండా చూస్తూ ఉంటుంది। ఆ తర్వాత పింపినియా ఒక రోజు మన లారెంజో గారు స్నానం చేస్తూ పాట పాడుతూ ఉంటాడు, దీంతో పింపినియా తన మాట వినేస్తుంది, ఇంకా తనకు తెలిసిపోతుంది లారెంజో మోగుడు కాదని। ఆ తర్వాత పింపినియా లారెంజో దగ్గరికి వెళ్ళి ఇంకా తన కళ్ళకి గంతలు కట్టి తన ముద్దు పెట్టుకోమని చెప్పి, ఆ తర్వాత లారెంజో చెవులో నేను నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పి చెప్తుంది। ఆ తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, కాకపోతే మన లారెంజో మాత్రం తన ఎవరో తెలియదు, ఎందుకంటే తన కళ్ళకి గంతలు ఉండడం వల్ల। ఆ తర్వాత పింపినియా అక్కడి నుంచి వెళ్తూ ఒక నన్నుకి లారెంజో మోగుడు కాదని చెప్పి చెప్తుంది, దీంతో అప్పుడు ఆ విషయం తెలిసిన తర్వాత నన్ను
కోపంతో లారెంజోని బయటికి తన్నేసి తన జాబు నుంచి తీసేస్తుంది. ఆ తర్వాత మన లారెంజో గడు రోడ్డు పైన పడతాడు. ఆ తర్వాత పింపిని అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్తూ ఉండగా అప్పుడు లారెంజో అంటాడు, నాకు ఇక్కడ చేయడానికి పని లేదు, ఇంకా నాకు ఇప్పుడు ఉండడానికి ప్లేస్ కూడా లేదు, మీ దగ్గర ఉంటే నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి అంటాడు. పింపినియ కూడా అదే కావాలి, దీంతో పింపినియ లారెంజోని అక్కడ నుంచి తీసుకెళ్తుంది. ఆ తర్వాత సీన్లో పింపినియ వాళ్ళ కోటకి రోజు యొక్క రాజు వచ్చి తన పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. కాకపోతే అక్కడ ఆల్రెడీ జర్మినో నుంచి అరే బొడ్డోడా ఇక్కడ పింపినియ లేదని, ఇంకా తన నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్తాడు. దీంతో రోజు యొక్క కింగ్ నిరాశగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. తన అలా వెళ్తూ ఉండగా అప్పుడు అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ నుంచి పింపినియ పారిపోయిందని, ఎందుకంటే జర్మినో తను బాగా ఇబ్బంది పెడుతున్నాడని, ఇంకా పింపినియ పక్కనున్న ఊర్లోని ఒక చర్చిలో నీ కోసం వెయిట్ చేస్తూ ఉందని చెప్తాడు. దీంతో అప్పుడు ఆ రాజు పింపినియ కోసం అక్కడ నుంచి బయలుదేరతాడు. అలా తను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ నది పక్కన ఎవరో స్నానం చేస్తూ ఉంటారు. దీంతో ఆ రాజు నేను పలానా పింపినియ అనే అమ్మాయి గురించి వచ్చానని చెప్పేసరికి అప్పుడు ఆ అమ్మాయి నేనే అమ్మాయి అని చెప్పి నేనే పింపినియ అని చెప్పి అబద్ధం చెప్తుంది. దీంతో ఆ రాజు కూడా తను నమ్మేస్తాడు, ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా రాజు పింపినియ అని చూసుండడు. మరొకవైపు లారెంజో ఇంకా పింపినియ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లారెంజో చెప్తాడు, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని, కాకపోతే అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదని, ఇంకా అమ్మాయి నా కళ్ళకు గంతలు కట్టి నన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని చెప్పిందని చెప్తాడు. నేను కూడా అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత మాట విన్న తర్వాత పింపినియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే లారెంజో కూడా పింపినియని ప్రేమిస్తున్నాడని చెప్పి. ఆ తర్వాత అప్పుడు పింపినియ లారెంజో దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో, అప్పుడు నీకు కావాల్సిన అమ్మాయి దొరుకుతుందేమో అని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు లారెంజో పింపినియని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అక్కడికి జర్మినో వచ్చేస్తాడు. దీంతో జర్మినోకి ఇంకా లారెంజోకి మధ్యన ఫైట్ జరుగుతుంది. కాకపోతే ఆ ఫైట్లో లారెంజో ఓడిపోతాడు. దీంతో అప్పుడు జర్మినో లారెంజోని బంధించి అక్కడ నుంచి చీకటి గృహలో పడేస్తాడు. ఆ తర్వాత సీన్లో పింపినియ జర్మినోని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకుంటుంది. ఇంకా తన కండిషన్ కూడా పెడుతుంది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక లారెంజోని విడిపించమని, ఇంకా మన పెళ్లికి ఒక ఫాదర్ని పిలిపించి తన డేట్ అనేది పెళ్లి డేట్ అనేది ఫిక్స్ చేయమని చెప్తుంది. దీంతో అప్పుడు జర్మినో ఒక ఫాదర్ని పిలిపిస్తాడు. ఆ ఫాదర్ ఎవరో కాదు, మన మూవీ స్టార్టింగ్లో చూసిన ఒక పెయింటర్. ఆ పెయింటర్ వచ్చి వాళ్ళ పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు అక్కడికి పింపినియ వచ్చి ఆ ఫాదర్ తోటి నువ్వెంత వీలైతే అంత నీ డేట్ని అంటే పెళ్లి డేట్ని ముందుకు జరుపుతూ ఉండు, అప్పుడు నేను నీకు కావాల్సినంత డబ్బుని ఇస్తానని చెప్తుంది. దీంతో ఆ పెయింటర్ అంటే ఆ ఫాదర్ డ్రెస్లో ఉన్న పెయింటర్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా తను డేట్ని బాగా ముందుకు జరపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అప్పుడు జర్మినోకి అర్థమైపోయి తను కావాలని చేస్తున్నాడని చెప్పి తన గొంతు పైన కత్తి పెడతాడు. ఈలోగా అక్కడికి రోజు యొక్క రాజు అంటే ఆ కింగ్ వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయబోతూ ఉంటాడు. మరొకవైపు లారెంజో కూడా బయటకు వస్తాడు. ఆ తర్వాత అప్పుడు లారెంజో ఇంకా రోజు యొక్క కింగ్ జర్మినో వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఆ తర్వాత అప్పుడు లారెంజోకి జర్మినోకి కూడా ఫైట్ అవుతుంది. ఆ ఫైట్లోని జర్మినో బై మిస్టేక్ పైనుంచి కింద పడిపోతాడు. ఆ తర్వాత అప్పుడు లారెంజో వాళ్ళు గెలుస్తారు. అప్పుడు అక్కడికి రోజ్ కింగ్ వచ్చి అక్కడ పింపినియా చూసి తన ముసుగు తీసి చూసేసరికి అక్కడ ఒరిజినల్ పింపినియా ఉంటుంది. దీంతో ఆ రోజ్ కింగ్ అంటాడు, నేను ప్రేమించిన పింపినియా నువ్వు కాదంటాడు. ఆ తర్వాత అప్పుడు అక్కడికి ఆ నది దగ్గర కనిపించిన అమ్మాయి నేనే పింపినియా అని చెప్పిన అమ్మాయి వస్తుంది. దీంతో ఆ రోజ్ కింగ్ అంటాడు, నేను ప్రేమించిన అమ్మాయి తనని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత పింపినియా లారెంజో దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. కాకపోతే లారెంజో అంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నేను ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్తాడు. అప్పుడు పింపినియా లారెంజో దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటుంది. దీంతో లారెంజో కూడా అర్థమవుతుంది తను ప్రేమించిన అమ్మాయి ఇంకా పింపిన ఇద్దరు ఒకటే అని చెప్పి. ఆ తర్వాత అక్కడ ఉన్న చర్చ్ ఫాదర్ అంటే ఆ పెయింటర్ వాళ్ళందరికీ పెళ్లి చేస్తాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ తప్పకుండా లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన టెలిగ్రామ్ ఫాలో అండి, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్ బాయ్.